ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామ సచివాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సుజాత లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పంచాయతీ పనుల నిధులు చెల్లింపునకు 30,000 లంచం అడగ్గా దీంతో ఆ గ్రామానికి చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. లక్కవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారైన శ్రీమతి పౌరు సుజాతారెడ్డి గారు 30,000 లంచం తీసుకుని ఏసీబీ వారు పట్టుకోవటం జరిగింది. ఏసీబీ వారు పట్టుకోవడం జరిగింది. ఈవిడ ఈ గ్రామ ఉప సర్పంచ్ గారైన గర్ణేపూడి పెద్దయ్య గారు ఈ గ్రామంలో సిమెంట్ కాంక్రీట్ రోడ్ వర్క్స్ అలాగే గ్రామంలో కాలువ సిమెంట్ కాలువ నిర్మాణం పైప్ లైన్ బ్లోయింగ్ వర్క్స్ ఇటువంటి కొన్ని వర్క్స్ చేస్తున్నారు. దాని తాలూకు బిల్లులు ఇప్పటికీ 88 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇంకొక బిల్లు 60,000 రూపాయలు రావాల్సింది. ఈ బిల్లులు 60,000 బిల్లు తయారు చేసి పైకి పెట్టాలి అంటే అలాగే గతంలో చేసిన బిల్లులు అమౌంట్ తాలూకు నాకు 30,000 ఇస్తేనే సొంతంగా ఇస్తేనే ఇప్పుడు ఈ కొత్త బిల్లు 60,000 కానీ పెడతానని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని వారు అది అలంతా డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ ఒంగోలు ఏసీబీ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని మీద ఇవాళ మధ్యాహ్నం 12:15 సమయంలో ఆవిడ డబ్బులు తీసుకొని హ్యాండ్ అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా అలంకాలు ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా 144 అని కొత్త యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో మీరు కంప్లైంట్ లాట్ చేసి వీడియో మీటింగ్ లాట్ చేసి ఏదైనా లాట్ చేసి 144 యాప్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నారు.